చికెన్ ఫ్రై చైనీస్ స్టైల్లో సింపుల్గా ఈజీగా అయిపోయే చికెన్ ఫ్రై చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర శృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్ మ్యారినేషన్కి కావలసిన మసాలా దినుసులన్నీ వేసుకుందాం. ముందుగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ వెనిగర్, ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్, ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్. ఇవన్నీ బాగా కలపండి. ఇదంతా హోమోజీనియస్ మిక్చర్ అయ్యేటట్టుగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక కేజీ చికెన్ ముక్కల్ని వేసుకోండి. చికెన్ను ముందుగా ఉప్పు నీళ్ళల్లో వేసి ఓ అరగంట సేపు పెట్టి బాగా కడిగి నీళ్లు తేటగా వచ్చేంత వరకు కడిగి యూస్ చేయండి. చికెన్ ముక్కలకి మసాలా అంతా కూడా బాగా పట్టేటట్టుగా బాగా రుద్ది రుద్ది ప్రతి ముక్కను కూడా రుద్దుకుంటూ మసాలాని బాగా పట్టిస్తుంది. మూత పెట్టేసి ఒక గంట రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టండి. డీప్ ఫ్రీజర్లో మాత్రం పెట్టకండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1½ కప్ మైదా, 1/2 కప్ కార్న్ ఫ్లోర్, కొద్దిగా ఉప్పు రుచికి తగ్గట్టుగా, 1/2 టేబుల్ స్పూన్ కారము వేసి అండ్ అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకొని ఈ పిండి అంతా కూడా కలిపి పక్కన పెట్టుకోండి. ఈ మిక్సర్ మనకి కోటింగ్ కోసం కావాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ఐస్ కోల్డ్ వాటర్ కానీ ఐస్ నీళ్ళను కానీ తీసుకొని రెడీగా పెట్టుకోండి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ తీసుకుని అవి కోటింగ్ కోసం రెడీ చేసి పెట్టుకున్న మిక్సర్లో వేసి బాగా ఒత్తుతూ రబ్ చేస్తూ ఆ పిండంతా కూడా చికెన్ ముక్కకి పట్టుకునేటట్టుగా ఒత్తండి. చికెన్లో ఉన్న నీరు పొడి పిండిని బాగా ముక్కకి పట్టేటట్టు చేస్తుంది. కాబట్టి పిండిని బాగా నొక్కుకుంటూ ముక్కకంతా బాగా పట్టేటట్టు చేయండి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఐస్ కోల్డ్ వాటర్లో వేసి జస్ట్ 1 సెకండ్లో వెంటనే తీసేసి మళ్ళీ కోటింగ్ మిక్చర్లో వేసేయండి. ఇప్పుడు మళ్ళీ బాగా పిండంతా కూడా అన్ని సైడ్ల నుంచి ఒత్తుకుంటూ ముక్కకు పట్టుకునేటట్టుగా చేసి ఒక్కొక్క ముక్కను చేతిలోకి తీసుకుని బాగా విదిలించండి. ఇలా చేయడం వల్ల పొడి పిండి ఏదన్నా ఉంటే ఎక్సెస్ ఉన్న పొడి పిండి అంతా కూడా కిందకి రాలిపోతుంది. ఇవన్నీ ఒక ప్లేట్లో సర్దుకోండి. ఒక వాయికి సరిపడే అన్ని ముందు రెడీ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనెని వేడి చేసి బాగా కాగుతున్న నూనెలో ఈ కోట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేయండి. ఇది మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే కాల్చండి. ఇది సుమారుగా 7 నుంచి 8 నిమిషాల వరకు పడుతుంది. ముందు ఒకవైపు కాలిన తర్వాత 5 నిమిషాల తర్వాత ఇంకో వైపుకి తిప్పండి. అలా అన్ని వైపులకి తిప్పుకుంటూ 7-8 నిమిషాల వరకు వీటిని డీప్ ఫ్రై చేయండి. అంతే, జ్యూసీ అండ్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్ రెడీ. ఇలా మిగతా వాయిల్ కూడా ఇదే పద్ధతిలో చేసి రెడీ చేస్తుంది. అంతే, వేడి చికెన్ ఫ్రై టమాటో సాస్తో కానీ కెచప్తో కానీ సర్వ్ చేయండి. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, క్రంచీగా అవుటర్ లేయర్తో సాఫ్ట్ అండ్ జ్యూసీగా లోపల చికెన్ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మీ చికెన్ ప్రియులకు ఈ ఫ్రై ఎంతో నచ్చుతుంది. ట్రై చేసి చూడండి. ఇంట్లోనే సింపుల్గా ఈజీగా హెల్దీ రెసిపీ చేసుకోండి. ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.